రామచంద్రారెడ్డి గారిని ట్రెజరీ బోర్డు చైర్మన్ వేదిక దాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ వారిని గౌరవ అతిథులకి కార్యక్రమం అండి జ్యోతి మన ప్రీతం నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో విడత ఈ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ఈ రోజు ప్రారంభించడం జరుగుతోంది. మీకంతా కూడా తెలుసుంటే నెట్ రోజున దాదాపు 3900 పైచలకు రైతు భరోసా కింద కూడా రైతులకు 7500 చొప్పున దాదాపు 50 లక్షల పైచలకు రైతులకు అందరికి కూడా అందజేయడం జరిగింది. మరి ఈరోజు మనకు 360 కోటి 29 లక్షలతో 2562 ట్రాక్టర్లు ఈ రెండో విడత యంత్ర సేవా పథకం వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద ఇస్తా ఉన్నారు. అదేవిధంగా కంబైన్ హార్వెస్టర్లు 100, అదేవిధంగా ఇతర వ్యవసాయ పనిముట్లు 13573, మొత్తం వీటికి గాను సబ్సిడీ 125 కోట్ల 48 లక్షలు సబ్సిడీతో ఇవి రైతు సోదరులకంతా రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తా ఉన్నారు. ఆ విధంగా మన జిల్లా తీసుకుంటే ఒక యూనిట్ ధర 15 లక్షలు అయితే 10% వచ్చి అంటే 1.5 లక్ష రాయితీ, 40% 6 లక్షలు బ్యాంక్ లోన్, 50% 7.5 లక్షలు మొత్తం కలిపి ఒక మనకు లబ్ధి ఈ రోజు లబ్ధి పొందుతామన్న గ్రూపులంతా కూడా 111 గ్రూపులకు ఈ రెండో విడత పంపిణీ చేస్తా ఉన్నా. మొదటి విడత రెండో విడత కలుపుకుంటే ఈ 137 గ్రూపులకు మనం ఇస్తా ఉన్నాం. ఈరోజు ఇందుకు సంబంధించి రాయితీ అంటే సబ్సిడీ 2 కోట్ల 90 లక్షలు, ఇతర పరికరాలకు 1 కోటి 27 లక్షలు. ఆ విధంగా మొత్తం ఈరోజు మొదటి విడత రెండో విడత కలిపి 11 కోట్ల 22 లక్షలు మనం ఈ పథకం కింద రైతులందరికీ కూడా వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు అన్ని కూడా ఇవ్వడం జరుగుతోంది. మీకంతా కూడా తెలుసు రాష్ట్రంలో ప్రప్రథముగా రైతు పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 9 గంటలు ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చేది పొగటి పూటే ఇస్తా ఉన్నాం. అది చాలా ఇబ్బందులతో కూడుకున్న పరిస్థితి అయినా కూడా ఎక్కడ కూడా పవర్ కట్లు లేకుండా నిరవధికంగా 9 గంటలు కూడా ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా రైతుల కోసం దాదాపు రాష్ట్రం మొత్తం మీద 10,000 పైచలకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా అక్కడ కియోస్క్లు కూడా ఏర్పాటు చేసి వాటి ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మన రైతులకు అందరికీ అందజేసి వారికి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. సబ్సిడీ విత్తనాలు కానీ, సబ్సిడీ ఎరువులు కానీ, సబ్సిడీ పెస్టిసైడ్స్ కానీ, లేకపోతే ఈ పనిముట్లు సబ్సిడీ కింద ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా రైతులను ఆదుకోవడానికి. ప్రధానంగా మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు కానీ, ఆ రైతు కూలీలు కానీ మొత్తం 70% పైన ఈ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా మనం ఏ ఆధారం లేని పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం కంటే మనం అన్ని రకాల ఆదుకొని వ్యవసాయం చేయించి వారికి గిట్టుబాటు ధర కూడా కల్పించే విధంగా చేయాలని చెప్పి ఈరోజు ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈరోజు మొత్తం మీద చూస్తే మీకు కూడా 3000 కోట్లు ధరల స్థిరీకరణ అని చెప్పి పెట్టి గిట్టుబాటు ధరలకు తగ్గి ఏదైనా గిట్టుబాటు ధర లభించని పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లించే విధంగా చర్యలు తీసుకునేదే కాకుండా మనకి ఏదైనా పంట నష్టమైతే ఎప్పుడు నష్టమైతే అప్పుడే ఇచ్చేది. గతంలో చంద్రబాబు నాయుడు కాలంలో 1 సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత కూడా ఇచ్చే పరిస్థితి లేదు.
ఆయన దీపమైన తర్వాత కూడా మన ప్రభుత్వం ఆయన ఇవ్వాల్సిన సబ్సిడీలు గాని ఇన్పుట్ సబ్సిడీ గాని అదే విధంగా క్రాప్ ఇన్సూరెన్స్ గాని మనం చెల్లించామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం जगन मोहन रेड्डी गारु रैत पक्षपाति मुख्यमंत्री रैत पक्षपाति पे राष्ट्र अन्नी रकाल प्रजल आदि वो एनो रकाल चर्यो मन जिला चूस्ते मन को असंपूर्ति कुप्पम ब्रांच कैनाल पूर्ति अभी पूर्त कुप्पम निजर्ग मीद चरवल नीलू निपने परस्थित एर्पड़ी అది రేపు నెలాఖరుకంతా కూడా అది పూర్తవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలలో భాగం అని చెప్పి ఆ కుప్పం సభలో చెప్పారు కాబట్టి అది కూడా చేయడం జరుగుతోంది. అదేవిధంగా పరమటి ప్రాంతాలంతా కూడా చాలా కరువు కాటకాలతో కూడుకున్నాయి. మరి అక్కడ మనం సాగునీరు కానీ తాగునీరు కానీ శాశ్వతంగా మనం వెసులుబాటు కల్పించాలని చెప్పి దాదాపు మూడు పెద్ద రిజర్వాయర్లు వారు మంజూరు చేశారు. మరి కారణాలు ఏవైనా కానీ మీ అందరికీ తెలుసు, దాదాపు 31 లక్షల పైచలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోర్టుల మీద కేసుల మీద కేసులు వేశారు. హైకోర్టులో గానీ సుప్రీం కోర్టులో గానీ తుదకు మనం ఆ కేసులన్నీ కూడా గెలవడం జరిగింది. మరి ఈ రోజు ఆ 31 లక్షల పట్టాలు ఇచ్చేదే కాకుండా దాదాపు 22 లక్షల ఇండ్లు మనం కట్టిస్తా ఉన్నాం. ఇది ఇలాంటి చర్యలు కూడా వారు కోర్టుల ద్వారా అడ్డుకున్నారు. అదేవిధంగా ఈ మూడు రిజర్వాయర్లు కూడా ఈరోజు కోర్టుల ద్వారానే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారికి ఉన్న పలుకు పెడుతూ ఈరోజు అన్ని కూడా స్టేలు తీసుకురావడం జరిగిందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఇంతంతా కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రతిదీ కూడా ప్రభుత్వం మీద కేసులు వేయడం, ఏదో ఒక రకంగా అభివృద్ధిని అడ్డుకోవడం, ఏదో ఒక రకంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలని అడ్డుకోవడం చంద్రబాబుకు పరిపాటు అయిపోయింది. ఈ మధ్య మీరు చూశారు 50,000 పైచలకు పట్టాలు ఇండ్లు మనకు క్యాపిటల్ సిటీలో ఏదైతే అమరావతి ఉందో అక్కడ మంజూరు చేస్తే అక్కడ డెమోగ్రఫీ చేయబోతుంది కాబట్టి ఇక్కడ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి వీళ్ళు కోర్టుకు పోయి కూడా స్టేలు తీసుకొచ్చి సుప్రీంకోర్టు దాకా పోయి తదుకు సుప్రీంకోర్టు మన ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఆ 50,000 పైచలకు పట్టాలు కూడా ఇచ్చిన విషయాన్ని మీకు మనం చేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా అభివృద్ధి కాముకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు నాయుడు, ప్రజలందరూ కూడా గమనించాల, రైతులు కూడా గమనించాల, మీకు ఏ రకంగా మేలు జరిగాయి, ఎంతమంది రైతులు రాత్రి పొలాల దగ్గర బోర్ల దగ్గర పోయి అక్కడ పాములు కరచో లేకపోతే కరెంట్ షాక్లతో చనిపోయారు ఆ 5 సంవత్సరాల్లో. మనం ఈ 5 సంవత్సరాల్లో ఈ 4 సంవత్సరాల్లో ఏ రకంగా మనం రైతులకు విద్యుత్ అందిస్తా ఉన్నాం, అదే విధంగా అన్ని రకాల రైతులను ఆదుకునే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మనం అందరూ కూడా దాన్ని గుర్తించాలా, వారు చేసే కృషిని మనం అందరూ అభినందించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా కొంత రాయితీ ఇచ్చినప్పటికీ ఒక్కొక్క గ్రూప్ వాళ్ళంతా వాళ్ళు స్వయం ప్రతిపత్తిన వాటిని వాడుకోవటం, వాటికి సంబంధించి రైతులకు ఉపయోగపడటం, ఒక అసెట్ క్రియేషన్ అంటే ఒక కైండ్ ఆఫ్ అసెట్ అంటే ఒక ఆస్తి లాగా ఒక గ్రూప్ కి. సో అలాంటిది క్రియేట్ చేయటం, దాన్ని ఒక 4-5 ఏళ్ళు దాన్ని వాడుకోగలగడం చాలా సంతోషకరమైన విషయం. సో ఈ ఇచ్చిన ప్రతి గ్రూప్ కి లాస్ట్ టైం ఇచ్చినా గానీ ఈసారి ఇవ్వబోతున్న వాటందరూ దీన్ని అందరికీ ఎలాంటి కులాలు పార్టీలు సంబంధం లేకుండా అందరూ దీన్ని వాడుకుంటారని ఆశిస్తూ అండ్ వీటి వల్ల మరింత వ్యవసాయం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక పండగ వాతావరణంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతుకు యంత్రాల పంపిణీ కార్యక్రమం జరగడం శుభపరిణామం. ఇందులో దాదాపు మన చిత్తూరు జిల్లాలో కూడా 237 గ్రూపులకు గాను ఈ రోజు 111 గ్రూపులకు ట్రాక్టర్లు ఇవ్వడం జరుగుతా ఉంది. ఇతర గ్రూపులకంతా కూడా యాంత్రీకరణ వారు కోరిన మేరకు ఇస్తున్నాం. అలాగే రైతు పక్షపాత అయినటువంటి ఈ ప్రభుత్వం రైతులకు ఏటేటా రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వడం, రైతులకు అండగా ఉంది కాబట్టి రాబోయేటువంటి కాలంలో రైతు సోదరులందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదున్నగా ఉండి జిల్లాలో పెద్ద ఆయనైనటువంటి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు రైతులకు 40% సబ్సిడీ రూపంలో ట్రాక్టర్లు, 50% బ్యాంకు లోన్ ఇచ్చి, 10% ఫార్మర్స్ పెట్టుకుంటే సరిపోతుంది,
ఇటువంటి మంచి అవకాశం మన ముఖ్యమంత్రి కల్పించాడు. ఒక ట్రాక్టర్లకే కాదు వ్యవసాయానికి కావాల్సిన పరికరాలన్నింటికి కూడా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పాతి రైతుల పాలిట పక్షపాతిగా వ్యవహరిస్తూ జలకళ పెట్టి ఉచితంగా రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి బోర్లు మోటార్లు పంపిణీ చేయడం జరుగుతోంది. సచివాలయంలో ప్రతి సచివాలయంలో ఆర్బీకేలు కూడా నిర్మించి ఆర్బీకేల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు మందులు కావాల్సిన ఏ సీజన్ లో ఏ పంటలు వేసుకుంటే బాగా వస్తాయనేసి అధికారులు కూడా నియమించి ఎక్కడికక్కడ రైతాంగాన్ని బలోపేతం చేయడానికే ముఖ్యమంత్రి గారు ఒక పరుగులు తీస్తున్నారు. అంతేకాకుండా మన ప్రథమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా మన రాష్ట్రం సుభిక్షంగా ఉంది. అప్పటి నుంచి కూడా భగవంతుడు వర్షభారం కరుణించి ప్రతి సంవత్సరానికి కూడా 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఈ ఎండాకాలంలో కూడా నిన్న కూడా మంచి వర్షాలు కురియడం చాలా అదృష్టం అనేసి కూడా ఒక మంచి మహారాజు మన రాష్ట్రాన్ని పాలిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది నిదర్శనంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా వరుణ దేవుడు కరుణిస్తున్నాడు. వ్యవసాయానికి కావాల్సిన సదుపాయాలు అన్నింటినీ కూడా మన ముఖ్యమంత్రి చేస్తున్నాడు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించిన ప్రతి రైతు సోదరులకు పెద్దలందరికీ కూడా పేరు మన అందరికీ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న డాక్టర్ పెద్దిరెడ్డి రామచారాయుడు గారి సమస్యలు జరుపుకుంటున్నామంటే దీని కారకులు ముఖ్యమైన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలన్నింటికన్నా రైతులకు ఎప్పుడు కూడా రైతు పక్షపాతిగా ఆయన వ్యవహరిస్తూ రైతులు కూడా మనకు సహాయం చేయాలి, వారికి కావలసిన పనిముట్లు పరికరాలు సకాలంలో సప్లై చేయడం కాకుండా దానికి సంబంధించిన విత్తనాలు అయితేనేమి పురుగు మందులు అయితేనేమో అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు రైతు భరోసా కేంద్రం స్థాపించిన తర్వాత ప్రతి గ్రామంలో ఆర్కేబీ తరఫున రైతులకందరికీ అన్ని విధాల వ్యవసాయ శాఖ వారు చేస్తున్న సేవలు మనం గమనిస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు 111 గ్రూపులుగా సుమారు 15 లక్షల యూనిట్ ధర పెట్టుకునేసి రైతు వాటా 10% పెట్టుకునేసి 40% 6 లక్షల రూపాయలు ఒక ట్రాక్టర్కు రాయితీ ఇస్తూ బ్యాంక్ లోన్ 50% ఇస్తూ అనేక విధాలుగా మనకు మొత్తము 237 గ్రూపులుగాను 4.17 కోట్లు రాయితీ ఇస్తున్నారు. ఇలాంటి సేవా దృక్పథంతో చేస్తున్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సంక్షేమ పథకాలు పెట్టించి ప్రతి ఇంటిని ఆర్థికంగా ఎదిగేటట్టు చేస్తూ ప్రతి ఇల్లు కూడా ఒకరిపైన ఏ సంస్థ పైన కానీ వేరే ప్రైవేట్ గా ఎక్కడికి పోకూడదనేది ప్రభుత్వమే అన్ని మనకు సహాయం చేస్తూ మనకు అందుబాటులో ఉంటూ మనకు అన్ని కోరికలు తీర్పిస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలపరచవలసిన ఆవశ్యకత చాలా ఉంది. చెప్పండి ఎన్ని విధాలుగా ఆదుకుంటున్నాడో ఇలాంటి ప్రభుత్వము ఏంటంటే మీరు ప్రతి కుటుంబానికి జగన్మోహన్ గారు ఏ విధంగా సహాయం చేస్తున్నారు, ఏ ఏ పథకాలు పెట్టున్నారు, ఆర్థికంగా జనాలు లేకుండా జై జగన్. చైర్పర్సన్ శ్రీమతి రెడ్డమ్మ కృష్ణమూర్తి గారిని సభను ఉద్దేశించి ఆ రైతు సంఘాలకే ఎంత సామాగ్రిని కూడా ఆర్బీకేలకే వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకొని 40% ప్రభుత్వం రాయితీ ఇస్తుంది, 10% రైతులు కట్టాలి, 50% లోన్ ఇస్తారు. దీన్ని ఉపయోగం చేసుకునేదానికి ఇంత మంచి కార్యక్రమాన్ని గతంలో ఎన్నడూ చేయలేదు. గతంలో కూడా మనకు ముందున్న ప్రభుత్వంలో కూడా ఇదే మాదిరిగా ఏదైనా ట్రాక్టర్లు సప్లై చేశారు. ఏ విధంగా అంటే వాళ్ళు ఏదో ఒక డోక్రా గ్రూపులు మాదిరి రైతు సంఘాలని గ్రూపులు ఏర్పరచుకొని అందులో వాళ్ళకి ఎవరికి కావాలో ఆ గ్రూపులకు మాత్రం ట్రాక్టర్లు సప్లై చేశారు. ఆ ట్రాక్టర్ కూడా ఏ రైతుకు చేయలే, పెద్ద పెద్ద నాయకులు ఎత్తుకున్నారు ఆ ట్రాక్టర్ని. ఈ రోజు ఆ విధంగా లేకుండా కులాలు లేదు, మతాలు లేదు, పార్టీ లేదు, రైతు ఆ ఆర్బీకలో సంఘంలో ఉండి మొదటి సంఘంలో ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి వారు వేసిన నామస్ ప్రకారం ట్రాక్టర్ సప్లై చేస్తున్నారు. అదేవిధంగా మనకు రైతుల కోసం ఆర్బీకే ద్వారా ఎరువులు కూడా బయట పోతే 380 390 యూరియా 280 280 రూపాయలకు మనకు ఇస్తున్నారు. గతంలో ఆగస్టులో ఇచ్చేవాళ్ళు వేరుశనగ విత్తనాలు మనకు ఆగస్టులో, అప్పటి సీజన్ కూడా సమిచిపోయేది, ఇప్పుడు ఆ విధంగా లేదు. ఎప్పుడైతే వర్షం పడి జూన్ మొదటి మే మధ్యలోనే రైతులకు అంతా విత్తనాలు కూడా సప్లై చేస్తున్నారు. దీన్ని పట్టుకొని ఎంత ఆయన ముఖ్యమంత్రి గారి రైతుల పైన ఎంత శుద్ధి చిత్తశుద్ధి ఉంది, ఏ విధంగా రైతులకు మనం సహాయం చేయాలా అనేది
ఆయన తెలుసు. దీనంతా కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలా. ముఖ్యంగా మనకు పెద్దిరెడ్డి రామచంద్రుడు గారు మంత్రిగా రావడం మన అదృష్టం మన జిల్లాకు. ఎందుకంటే ఆయన కూడా ఏ చిన్న కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ప్రజల కోసం ఏం కావాలా అనేది తపన పడి ప్రజల కోసం అనేక సేవలు చేసుకుంటూ ఆయన కూడా ఈ యొక్క ఆయన సేవాక్రమం నిర్వహిస్తున్నాడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మనసుతో ఆశీర్వదించమని కోరుకుంటున్నాను.